అతి పెద్దదైన కాపు సామాజిక వర్గానికి ఏడాదికి 2000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఏడాదిలోనే వివిధ పథకాల ద్వారా 4400 కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ స్థానిక శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. తన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకం ద్వారా కాపులకు ఎంతో మేలు జరిగిందన్నారు. 2014 లో కాపులను బీసీలో చేరుస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాన్ని మోసం చేశారన్నారు. దురదృష్టం ఏంటంటే ఏదైతే కాపు సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ పాపం గడుపుతున్న పార్టీ ఎవరైతే చంద్రబాబు నాయుడు ఏదైతే 2014 నుంచి ఇచ్చిన హామీ ఆయన ఇచ్చిన హామీని అమలు చేస్తే బాధ్యత రాదని చెప్పిన నాయకుడు కాపు సామాజిక వర్గానికి ద్రోహం చేస్తే ఏనాడు కూడా ఎందుకు ద్రోహం చేశారు ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదని అడిగే పరిస్థితి కూడా అడగకుండా ఇవాళ లోపాయకారంగా చంద్రబాబు నాయుడు చెప్పవలసిన మాటల్ని తమ మాటలుగా చెప్తూ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి చేటు చేస్తున్న రాజకీయ పార్టీలు చూస్తాము. కేవలం వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఉద్వేగాన్ని కాపు సామాజిక వర్గ యువత యొక్క ఉద్వేగాన్ని అడ్డం పెట్టుకుని ప్రతి ఒక్కరికి కులాభిమానం ఉంటుంది. కులానికి సంబంధించి ఏదో మనం చేసుకోవాలనుకుంటారు. దానికి సంబంధించి ఏదో ఒక రాజకీయ పార్టీ అంటే ఏదో ఉద్వేగంలో ఏదో ఆవేశంతో చేసే కార్యక్రమాలు ఉన్నాయి. కానీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కాపు సామాజిక వర్గానికి ఆయన చేస్తున్న సహకారం చూసిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున ఇప్పటి చూడండి ఏ ఆ కుటుంబానికి సంబంధించిన ఈ ప్రతి కుటుంబంలో ఉన్న బాల బాలికలు ఎవరైనా సరే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివించే బాధ్యత ఇంగ్లీష్ మీడియంలో చదివించే బాధ్యత వారికి స్కూల్ యూనిఫామ్ కుట్టించే బాధ్యత వారికి మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టించి వాళ్ళకి మంచి ఆరోగ్య మరి అన్ని రకాలుగా కూడా మరి బలవంతమైన ఆహారం పెట్టించే కార్యక్రమంలో భాగంగా